ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ముఖాంతరంగా చూసేదానికి చాలా సంతోషంగా ఉన్నది. మీరంతా సౌఖ్యంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎలాంటి దేవుడు, మన దేవుడు ఎప్పుడు మనతో హల్లెలూయ, ఆయన ఎప్పుడు మన చేయుడు. ఇలా అలా ఉండొచ్చు అయితే కూడా ఎప్పుడు ఆయన మన ఒడిచి వెళ్ళరు. హల్లెలూయ, దేవుడు విశేషమైన కృప మన పైన ఉన్నాయి. సో ఈరోజు కూడా వాక్యంకి వెళ్తాం. వాక్యంకి వెళ్ళే ముందర మనం కళ్ళు మూసి ఒక ప్రార్థన చేస్తాం. ప్రభువ నాతో మాట్లాడండి అనేసి మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఈ సమయంలో ఎవరెవరు దీన్ని చూస్తున్నారు, మళ్ళీ నన్ను మీ హస్తంలో ఒప్పిస్తున్నాం స్వామి. మీ చిత్తం నెరవేర్చబడండి, మీ హృదయం మాటలు మీరు మాట్లాడండి రాజు, మీ నామ మహిమ పడేది. ప్రభువా దీన్ని చూస్తున్న ఒక్కొక్కరు హృదయము ప్రభువా యేసు నామంలో తెరయబడింది. ప్రభువా మీరు మాటలు, ఈ మాటలు ప్రభువా హృదయంలో పోయి అది నిలియని స్వామి. మీరు ఆశీర్వదించండి, మీరు చూసేటప్పుడు వాళ్ళకు ఉండే అన్ని డిస్టర్బెన్స్ని బ్రేక్ చేయండి స్వామి. ప్రభువా ఈ మాటలు వాళ్ళని ఇంకా మీ దగ్గర తీసుకుని రండి. ఏదేది వాళ్ళు మీకోసం చేయలేదో అదంతా వాళ్ళు చేసేట్లా ఒక విశేషమైన నమ్మకంని, ఆసక్తిని ఇది కలుగుని స్వామి. మీరు అలా చేసేదానికి ఇష్టం యేసు. హల్లెలూయ, దేవుని నామకు స్తోత్రం. మీరందరూ నా కోసం ప్రేయర్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. తెలుగు మెసేజ్ ఇది మూడొకటి. సో ఎలా ఉంటుందో మీరే అడ్జస్ట్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఇక్కడ లాంగ్వేజ్ కంటే దేవుడు మీకు ఏం అర్థం చేయాలో అది కరెక్ట్గా అర్థం చేసేస్తాను. హల్లెలూయ. సో ఈరోజు వాక్యం ఏమి హెడ్డింగ్ అంటే, దేవుడు ఇచ్చే హెచ్చరికకి మీరు హెచ్చరికగా ఉండాలి. హల్లెలూయ, లేదు జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చే హెచ్చరికలకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు మన జాగ్రత్త లేదు, లేదు హెచ్చరికగా లేదు, కేర్లెస్గా తీసుకుంటాం. ఈ రోజుల్లో మీరు చూడొచ్చం ఏమంటే, అప్పుడు అక్కడక్కడ దేవుడు రెండవ వస్తున్నారు, సీక్రెట్ కమింగ్ అవుతున్నాయి అనేసి అంతా చెప్తున్నారు. చాలా సూచక కార్యాలు కూడా నడుస్తున్నాయి, అదంతా సూచక కార్యాలు. ఎవరికి, ఎవరు దేవుడిలో భయభక్తిగా జీవిస్తున్నారు, కరెక్ట్గా జీవిస్తున్నారు, పాపాలు వదిలి జీవిస్తున్నారో వాళ్ళకి. బట్ ఎవరు ఇంకా పాపంలో ఉన్నారు, ఇంకా ప్రేయరే లేకుండా ఉన్నారు, కరెక్ట్గా చర్చికే పోకుండా ఉన్నారు, ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టున్నారు, వాళ్ళకంతా ఇది సూచక కార్యాలు కాదండి. ఇది ఒక హెచ్చరిక, నేను వస్తున్నాను, ఇప్పుడన్నా నా దగ్గర మారండి, నేను మిమ్మల్ని పైన తీసుకొని వెళ్తాను. హల్లెలూయ. సో మన ఎన్నో మాటలు దాన్ని మిస్ చేసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు దేవుడు, అవును దేవుడు మనకి పరలోకం పోయేది అంతా ఇదే అనేసి. నీకు తెలియదండి పరలోకం అంటే ఎలా ఉంటుంది. మీ ఆంధ్రాలనే మా సహోదరుడు ఒకరు చెప్తున్నారు, ఒక పాస్టరు. ఆయన ఏమన్నారంటే, ఒక టెస్టిమనీ విన్నారంట. ఆ టెస్టిమనీ ఏమంటే, ఒక దేవ సేవకుడు ఆయన ఏం చేస్తున్నారంటే, మంచి సేవ చేస్తున్నారంట, మంచి జనాల్ని లేపినారంట, పాస్టర్స్గా మంది, చాలా బ్రాంచ్లు, చాలా మంచి పేరు, అన్నీ బాగున్నాయంట. ఒకరోజు ఆయన చనిపోయినప్పుడు ఆయన పరలోకం వెళ్ళినారంట. ఆయనకి గ్యారంటీ నేను పరలోకంలో ఉంటానని. అయితే అక్కడ దేవుడి దగ్గర నిలబడేటప్పుడు దేవుడు చెప్పినారంట, ఆయన తీసుకుపోయి నరకంలో వేయండి. నేను అడుగుతారంట, ప్రభు నేను నీకోసం సేవ చేస్తున్నాను, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను కదా, ఏం నేనేం తప్పులు చేయలేదే అనేసి. అప్పుడు దేవుడు అంటారంట, నువ్వేం చేయలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అయితే నీ చర్చకి వచ్చే ఎవరో ఒకరిని నువ్వు క్షమించలేదు అనేసి. బట్టి క్షమించలేదని కాబట్టి, ఒక్కరిని క్షమించలేదని కాబట్టి మనం ఆయన్ని నరకంలో వేస్తారంట. ఈరోజు మీరు యోచన చేయండి, మీ హృదయంలో ఎన్ని జనాల విరుద్ధంగా కక్షలు కట్టి ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఇంకా క్షమించలేకుండా ఉన్నారు. ఎన్నో భార్యలు భర్తలు క్షమించలేదు, భర్తలు భార్యల్ని క్షమించలేదు, తండ్రులు బిడ్డల్ని, బిడ్డలు తండ్రుల్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని. ఎన్నో చర్చిలో పాస్టర్ మీద హర్ట్ అయి ఉన్నారు, పాస్టర్ పాస్టర్ల మీద, వాళ్ళ సీనియర్ పాస్టర్స్ మీద. ఇలా ఉంటే, క్షమించలేకుండా ఉంటే దేవుడు మళ్ళీ పరలోకం తీసుకుని లేక అయ్యలేదండి, అంత స్ట్రిక్ట్. హల్లెలూయ. అలాగే తమిళనాడులో కూడా ఒక సహోదరి పాస్టర్ కూతురు, ఆ కూతురుకి ఏమైందంటే, బిడ్డ పుట్టిన తోడున ఆ అమ్మ చనిపోయిందండి. పాస్టర్ కూతురే, ఆ కూతురు పరలోకం వెళ్ళేటప్పుడు ఆమెకి గ్యారంటీ ఉండిందండి, నేను పాస్టర్ కూతురు, నేను మంచి సేవ చేస్తున్నాను, ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను, నేను పరలోకంలోనే ఉండేది. అక్కడ పోయిన తర్వాత ఎంట్రీలో మూడు బుక్లు ఉండిందండి. మూడు బుక్లో రెండు బుక్లో ఆ అమ్మ పేరు లేదంట. వీళ్ళు చెప్తారంటే, చెక్ చేయండి, ఉండాలి, చెక్ చేయండి, నేను పాస్టర్ కూతురండి, నా పేరు మిస్ అయ్యలేదు. మూడో బుక్ ఏమంటే, జ్ఞాపకార్థం, మీ జ్ఞాపకార్థంగా రాసిపెట్టుండే బుక్. ఆ జ్ఞాపకార్థంలో చూస్తే వాళ్ళ పేరు ఉండదు. వాళ్ళ కింద ఏం జ్ఞాపకం, వాళ్ళకి వాళ్ళ గురించి ఏం జ్ఞాపకార్థంగా రాస్తున్నారంటే, వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు, పాపము, కోపము, వాళ్ళ హస్బెండ్కి తిట్టుండేది, వాళ్ళు మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండేది, వాళ్ళ అత్త మామూలకి తిట్టుండేది. ఇదంతా దీని జతలో వాళ్ళు ఒక ఏమి కొల చేస్తున్నారనేసి, కూడా మర్డర్ చేస్తున్నారనేసి. ఇంతంతా ఉండేప్పుడు దేవుడు చెప్తున్నారు, వీళ్ళని తీసుకోమని నరకంలో వేయండి.
ఏమో ఏడుస్తారట నరకంలో వేసిన తర్వాత ఇంకా ఏడుస్తారట, అయ్యో ప్రభువా ఒక్క అవకాశమే అనేసి. సరే అనేసి కొంచెంసేపు తర్వాత దేవుడు వాళ్ళని బయట తీసుకోవాలి సార్. అప్పుడు చెప్తారంట, ఓ మళ్ళీ ఈ లోకానికి చెప్పు నీ పాపం క్షమిస్తున్నాను, ఈ లోకానికి మళ్ళీ పోయి చెప్పు నరకం ఉండాది పరలోకం ఉండాది ఎంత కరేసే ఇదిగా ఉండాది అనేసి మీరు పోయి అందరికీ హెచ్చరిక ఇవ్వాలంట. అప్పుడు ఆ అమ్మ చెప్తారంట, సరే దేవుడా నేను వెళ్తాను, అయితే నాది ఒక ఇది ఉన్నది. ఏమమ్మా అదంటే, నేను అన్ని పాపాలు మీరు చెప్పినట్లు చేసినాను, అయితే ఈ ఒక మర్డర్ నేను చేయలే ప్రభు అని. అప్పుడు దేవుడు చెప్తాడంట, నువ్వు మర్డర్ చేసినావమ్మా. లేదు నేను చేయలే ప్రభు, నీ కడుపులో బిట్టు ఉండేటప్పుడు నువ్వు అభాషణ చేసినావు కదమ్మా అదే మర్డర్ అన్నారు. ఈరోజు ఎన్నో జనాలు అది మర్డర్ అని తెలియకుండా అభాషణలు చేస్తూనే ఉన్నారు. క్రిస్టియన్సే ఎక్కువ అభాషణ చేస్తారు, క్రిస్టియన్సే. జాగ్రత్తగా ఉండండి, దేవుడు వచ్చేది చాలా దగ్గరున్నాయి, చాలా దగ్గరున్నాయి. ఇంత ఒక శిస్తుగా ఉంటుంది పరలోకం ఎలా అండి. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను వెళ్తానా లేదు నేను పోతా, అంతా లేదండి. ఒక్క టైం మీరు మనసు మార్చండి, ప్రభువా నేను నీలాగా నడుస్తాను, నీతో నడుస్తాననేసి పరిశుద్ధాత్ములు మనకి సహాయం చేస్తారు. ఏది మీ వల్ల అయ్యలేదో అది దేవుడి వల్ల అవుతుంది. వాక్యం చెప్తారు దేవుడు మిమ్మల్ని నడిపెడతారు. హల్లెలూయా. ఎన్నో జనాలు చూడండి ఈ వాక్యంని కూడా ఫుల్గా ఎవరు వినలే. ఇప్పుడు 5 నిమిషాలు అయిందా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు, లాస్ట్ ఎండింగ్ లాస్ట్ ప్రేయర్ ఎక్కడెక్కడ వాళ్ళకి పడుతుందో అదే వింటారు. ఏమండి, దేవుడి కోసం ఒక 1/4 మీరు వాక్యం వినేదానికి మీరు అవ్వలేదంటే, ఇది మాట్లాడేది నేను కాదు పరిశుద్ధాత్ముడు కదా, ఆయన మాటే మీరు వినలేదంటే 24 గంటలు దేవుడితో ఏం మాట్లాడతారండి పరలోకంలో? ఇక్కడ 1/2 గంటే మాట్లాడేది వినలేదంటే, ఎన్నో జనాలు ప్రేయర్ చేసేకలే 10 నిమిషాలు అంతే, 1/2 గంటే అయిపోయింది ఆహాహా ఊహోహో అంటారు. 1/2 గంటే మీరు దేవుడితో కూకనే కవలేదంటే 24 గంటే దేవుడితో ఎక్కడ కూకుంటారండి? అర్థం చేసుకోండి, దేవుడు వచ్చేది చాలా దగ్గరుండది. మీ క్యారెక్టర్లు మారాలా, హల్లెలూయా, మీరు మారాలా. ఇలాగే మన బైబిల్ అప్పుడు ఒక 2-3 వ్యక్తుల గురించి మనం చూసుకుంటాం, వాళ్ళు కూడా దేవుడు హెచ్చరికకి వాళ్ళు మనల్ని ఒప్పించలేదు. అప్పుడు ఏమవుతుందనేసి మొదటిగా మనం నెబుకద్నెజర్ డానియల్ 4వ అధ్యాయంలో రాజా నెబుకద్నెజర్ అనేసి ఆయన ఏం చేశారంటే, ఆయనకు ఒక గర్వం, అన్ని నాదే నేనే చేసింది నేనే ఇది చేసింది. ఆ గర్వం ఇంకా దేవుడు ఏం చేశారంటే ఆయనకు ఒక కల ఇస్తారండి. ఆ కళలో ఏం చేస్తారంటే ఆయనకు ఒక నెక్స్ట్ ఏమవుతుంది ఆయనకి చూపిస్తారు. అది ఎక్స్ప్లెయిన్ చేసేకి ఎవరి వల్ల అయ్యలేదండి. తర్వాత డానియల్ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డానియల్ వాళ్ళకి ఒక హెచ్చరిక ఇస్తారు, దేవుడు చెప్పే హెచ్చరిక. అది ఏమనేసి మనం 27వ అధ్యాయంలో చూసుకుంటాం. 4వ అధ్యాయం 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక, ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి. నీ పాపములు మారి నీ నీతి న్యాయములను అనుసరించి, అంటే వాళ్ళు ఎక్కడో పాపంలో ఉన్నారు, నీతి నియమం లేకుండా ఉన్నారు. తర్వాత నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించిన యెడల, నీ బాధలు పెడుతున్నారు జనాన్ని, నీకు క్షేమము, నీకు క్షేమము నీకు క్షేమంగా ఉంటుంది. అయితే ఈరోజు ఎన్నో జనాలు ఇంకా మీకు క్షేమం లేదు, మీకు ఆరోగ్యం బాగలేదు, క్షేమంగా లేదు. ఎలాంటి ఎక్కడో మీకు ఈ 2 పాపాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు మనకి గర్వం ఉంటుంది, మళ్ళీ పాపాలు, మళ్ళీ ఏదో నీతివంతం లేదు, మళ్ళీ జనాలకి హింస ఇచ్చేది. అల్లలు దీంట్లో ఏదో ఒకటి ఉంటే మనకు అలా ఉంటుంది. దేవుడు అందుకే ఆయన్ని క్షమి మీరు మారాలనేసి ఆయనకి హెచ్చరిక ఇస్తారు. అయితే ఆయన మారతారా చూడండి, 30వ వచనంలో ఏం చేస్తారు ఆయన. రాజు బాబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజ్య నగరముగా నేను కట్టించి తిని కదా. నేనే కట్టించి తిని, ఇది నా, ఇది నేను. ఎప్పుడు అది నేను అనేసి వచ్చిందో చూడండి, వార్నింగ్ ఇచ్చినారు అప్పుడు మారలేదు. ఆ మారినప్పుడు ఏమైతున్నారు చూడండి, 31వ వచనంలో ఏం చెప్తారు, ఏమైతుంది. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఇమ్మీడియట్ గా ఒక శబ్దం వస్తుందంట వాళ్ళకి, ఒక వార్నింగ్. ఆ వార్నింగ్ ఏమి, 32వ వచనంలో. తమ యొక్క నుండి మనుషులు నిన్ను తరిమిదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసుదువు. హల్లెలూయా. దీనికి ముందర ఏమంటుందంటే, నీ రాజ్యంలో నీ చేతుల నుంచి పోతుంది, తర్వాత నువ్వు ప్రాణులతో ఉంటావు, పశువులాగా తింటావు అనేసి. ఎలా ఇచ్చిన రాజ్యాన్ని ఎక్కడ తీసుకొచ్చేస్తారు చూడండి. మళ్ళీ అది అవుతుందా, అయితే అవుతుంది చూడండి, 33వ వచనంలో. ఆ గడియలోనే అగున నెబుకద్నెజరుకు సంభవించెను,
మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. చూడండి, అప్పుడే నెక్స్ట్ వచనంలో నడుస్తుందంట, ఆయన్ని తరిమేసి ఆయన పశువులాగా గడ్డ ఇది తినుకొని కూకుంటారంట. ఇమ్మీడియట్ అండి. ఈరోజు మీరు ఎన్ని పాపాలు, నేను ఎన్ని పాపాలు, ఎందుకు దేవుడు ఆయన కృపం వల్ల, యేసు స్వామి కృపం వల్ల, ఆయన త్యాగం వల్ల ఇంకేం కాలేదు. అయితే ఇప్పుడు దేవుడు చర్చిని శుద్ధీకరించే రోజు వచ్చి ఉన్నాయండి. ఈ శుద్ధీకరించేటప్పుడు ఇంకా ఆయన అలాగే ఉన్నాడు, ఆయన చేంజ్ చేయాలి. హల్లెలూయా. అందుకే చెప్తున్నారు, హెచ్చరికగా ఉండండి. దేవుడిచ్చే హెచ్చరికి మీరు మారాలి. మీరు మారితేనే దేవుడు అద్భుతం చేసేకైతుందండి. ఆయన తర్వాత, ఆయన అయిన తర్వాత ఆయన కొడుకు, ఆయన కొడుకు కూడా ఏం చేస్తారంటే, ఇలాగే దేవుడు ఆలయంలో ఉండే ఆ గోల్డ్ వెజల్స్ని తీసుకొని వచ్చి దాంట్లో ద్రాక్ష రంసు పోసి తాగుతారు. వాళ్ళు వాళ్ళ ప్యాలెస్లో ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు అట్లా చేస్తారో, ఇమ్మీడియట్గా పరలోకం నుంచి ఒక వేలు వచ్చి అక్కడ ఏమో రాస్తుందంట. అది రాసేటప్పుడు మళ్ళీ దాన్ని ప్రకటించేదానికి డానియల్ని తీసుకొస్తారు. డానియల్ వచ్చి ఫస్ట్ చెప్తారు ఆయన నాయన గురించి, తర్వాత ఆయన గురించి. 20వ వచనం. అయితే అతడు మనసు 22వ వచనం, 22వ వచనం. బెల్షయరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి, ఈ సంగతి అంటే మీ నాయనకి ఆయనంతా తెలుసును. మీరు 20 నుంచి చదివితే మీకు తెలుస్తుంది, మీ నాయనకి ఆయనంతా తెలుస్తును. తెలిస్తే కూడా నువ్వు ఎరిగి ఇండియు నీ మనసును అనుచుకొనగా పరలోకమందు ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. మళ్ళీ నీ నాన్నకి ఆయన హెచ్చించుకుంటే ఆయన అలా అయినారు నీకు తెలుసును. దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చినారు. అయితే కూడా నువ్వు మళ్ళీ అలాగే అయినవా? చూస్తున్నా వార్నింగ్, ఆ వార్నింగ్ ఆయన వినలేదు. ఆ వచనంలో ఆ రాత్రులు ఏం రాస్తున్నది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయనకి ఏం శిక్ష పడుతుంది చూడండి, 30వ వచనంలో. ఆ రాత్రియే కల్దీయుల రాజుకు బెల్షయరు హతుడయ్యను. అంటే చంపేస్తారంట ఆన్ ద స్పాట్. నువ్వు ఎప్పుడు దేవుడు ముందర నేను నేను అనేసి ఇంకా మారకుండా ఉంటావో అయిపోయిందండి. ఈరోజు ఎన్నో సేవకులు, ఎన్నో పాస్టర్లు, ఎన్నో బిలీవర్స్లు నేను, వాళ్ళ మాటలో నేను అనేది ఉంటుంది, వాళ్ళ నోట్లో నేను, వాళ్ళ హృదయంలో నేను, దేవుడికి ఇవ్వాల్సిన మహిమని వీలెత్తుకుంటుంటారండి. దేవుడు ఊరికే ఉండలేదండి. దేవుడు సెకండ్ వచ్చేది, సెకండ్ కమింగ్ చాలా దగ్గర ఉన్నాయి. అందుకే మీరు చాలా హెచ్చరిగా ఉండాలండి. మీరు హెచ్చరిక లేదంటే కష్టం. ఇంకా కూడా మీరు అలాగే జీవిస్తున్నారు, పాత జీవితమే, ఇంకా అదే పాపమే, అదే లైఫే, ఇంకా అదే ఏమీ నేను సంపాదించేయాలా, ఇల్లు కట్టాలా, కారు తీయాలా, నా కొడుకు బాగుండాలా, కూతురు బాగుండాలా, ఇది ఉడిస్తే మీ లైఫ్లో ఇంకేం లేదండి. దేవుడి కోసం ఏం చేస్తున్నారండి? దేవుడు మిమ్మల్ని అడుగుతారు, సెకండ్ కమింగ్ వచ్చిన తర్వాత న్యాయ తీర్పులో దేవుడిని అడుగుతారు, నువ్వు నా కోసం ఏం చేసి ఉన్నావు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏం చేయాలని ఆశపడతారు చూడండి. మార్క్ మత్తాయి 6:33 ఏం చెప్తుంది? కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని, ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి. మనం అది ఉడిచి డబ్బులు, పనిలు, ఇండ్లు, ఆశీర్వాదాలు, సుఖాలు, సంబంధాలు అన్ని వెతుకుతామండి, ఇంకా కూడా ఆయన రాజ్యం నీతి. నీతి అంటే ఏమండి? ఆయన పరిశుద్ధతంని. పరిశుద్ధంగా ఉన్నారా? ఒక్కసారి మీ హార్ట్ మీద చేపట్టి యోచన చేసి చూడండి, మీరు ఏం పరిశుద్ధంగా ఉన్నారు నిజంగా? ఇప్పుడు దేవుడు వస్తే మీరు పరలోకం వెళ్తారా? కఠిన పరిస్థితి అండి. మొదటిగా అది మీరు చేయండి. ఇదంతా నేను ఇస్తాను అంటారు దేవుడు. మనం అది ఉడిచేస్తాం, దీన్ని వెతుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అది వెతికితే నేను ఇది ఇస్తాను. అయితే మనం ఏం చేస్తున్నాము? ఇంకా దీనే వెతుకుతుంటాం. దీన్ని వెతికితే ఇది దొరకదు, అది దొరకదు. అర్థం చేసుకోండి, మారాలండి. ఎన్నో జనాలు ఈరోజు నాకు మంచి జాబ్ వచ్చున్నాయి, మంచి శాలరీ ఉండేది, మంచి ఫ్యామిలీ ఉన్నాయి, నేను సెటిల్ అయి ఉన్నాను, నాకేమంత టెన్షన్ లేదు. ఉండే కొంచెం కొంచెం టెన్షన్, కొన్ని రోజులు అలా ఇలా బతికి అట్లా చచ్చిపోతాం. చూడండి దానికి ఏమంటారు దేవుడు. ప్రకటన గ్రంథం 3:17. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. నువ్వు దౌర్బాల్యుడు, తర్వాత దిక్కుమాలినోడు, దరిద్రుడు, దరిద్రుడు, గుడ్డివాడు. గుడ్డివాడు ఎన్ని మాటలు కళ్ళల్లో మీరు గుడ్డిగా ఉండేట్లు వచ్చి ఉంటుందండి. గుడ్డివాడు దిగంబారి అంటే బట్టలు లేకుండా ఉండేది, నేకెడ్. హల్లెలూయా. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేయను, నాకేమీ కొదవ లేదని చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటున్నావు ఏమనేసి, నేను ధనవంతుడు, నాకేం కొరత లేదనేసి. అయితే దేవుడు నిన్ను చూసేది ఎలా? దరిద్రుడు, కన్ను లేనోడు, బ్లైండు, నేకెడ్. ఇదంతా దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు?
ఐశ్వర్యవంతుడు, నాకేం కొరత లేదు, ఎలాగో కొన్ని రోజులు అలా ఇలా నా కొడుకు లైఫ్ నా కూతురు లైఫ్ సెటిల్ చేసి నేను అలా వెళ్తే నాకు చాలా. నేను గోవాలో ఒక ఇంటికి వెళ్ళానండి ప్రేయర్కి, ఆ అమ్మ వయసు అయింది. ఆ అమ్మ ఏం చెప్తున్నారు కదా, బ్రదర్ ఇంకా నేను సస్తే కూడా నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, ఎలా అలా అంటున్నావు, నాకు ఒక ఇల్లు కట్టాలని ఆశ ఉండింది బ్రదర్, ఇల్లు కట్టేసినాను. కాదమ్మా, భూలోకంలో ఇల్లు కట్టేసినావు, పరలోకంలో ఇంకా కట్టలేదు, ఇప్పుడు సస్తే ఎక్కడ వెళ్తావు, భూలోకంలో చేసిన మీరు పరలోకంలో చేసిన్నారా, ఆలోచించి ఉన్నారా, దేవుడు చెప్తున్నారు మీరు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా ఉన్నారు, దేవుడి కంటికి ఎలా ఉన్నాడు, మీ కంటికి మీరు బాగున్నారు అయితే దేవుడి కంటికి ఎలా ఇట్లా ఉన్నారు చూడండి. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుతును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగాను లేదు, ఇతట్టు వెచ్చగాను లేదు. హల్లెలూయా. చాలా జనాలు మధ్యంలో ఉన్నారు, ఇతట్టు పూర్తి పాపంలోనూ లేదు, ఇతట్టు పరిశుద్ధంలోనూ లేదు, మధ్యంలో ఎక్కడెక్కడ పాపం వదిలేక అవుతుందో వదిలి ఉన్నారు, ఎక్కడెక్కడ ఏదేది పాపం వదిలేక అవ్వలేదో వదలకుండా ఇంకా అక్కడే ఉన్నారు. ఉడుస్తారండి దేవుడు, ఉడుస్తారా, హల్లెలూయా. ముందర నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుంచివిగా ఉన్నావు గనుక, లూక్ వార్మ్ గా వెదవెదగా హల్లెలూయా ఉన్నావు కనుక దేవుడు మిమ్మల్ని తన నోట్ల నుంచి బయట తుప్పేస్తారు. ఆ తుప్పిన వాళ్ళకి ఇలా వాళ్ళని బాగున్నానని వాళ్ళు తెలుసుకొని ఉంటారు, అయితే నిజంగా ఏమంటే వాళ్ళు దేవుడు చూసేది వాళ్ళని అలా దరిద్రుడుగా, కష్టంలో, నొప్పిలో, బాధలో, అవమానంలో, బట్టలు లేకుండా, గుడ్డివాడుగా. ఈరోజు మీరు దేవుడు దృష్టిలో ఎలా ఉన్నారండి, ఒకసారి యోచన చేసి చూడండి. మారాలండి, మనం మారలేదంటే ఈ రెండో టైం వచ్చేటప్పుడు మనం దేవుడి దగ్గర వెళ్ళలేము. ఇంకా ఎన్ని రోజులు మీ ఆస్తి, మీ పాస్తి, మీ పనులు చూసుకొని ఉంటారు, మీరేం చేయలేదండి, దేవుడు మిమ్మల్ని తుప్పేస్తారండి, నరకంలో పోయి పడిపోతారు. ఏం చేస్తామో, పాస్టర్ ప్రేయర్ చేస్తారు, పాస్టర్కి ఒక కానిక, ఇంకొకరిని ప్రేయర్ చేస్తే కానికలు ఇస్తే పని అవుతుందండి. కానికలు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది మట్టం చాలదండి, మీరు దేవుడి కోసం ఏదైనా చేయాలి, మీరు చేయాలి, పరిశుద్ధంగా ఏదైనా చేయాలి, అదే దేవుడు ఆశపడతాడు. చూడండి, సౌలు కూడా ఉన్నారండి, ఆయన కూడా 13వ అధ్యాయంలో దేవుడి విరుద్ధంగా ఒక పని చేస్తారు. శామ్యుల్ వచ్చి బలి ఇవ్వాల్సి వచ్చింది, అయితే వీళ్ళు యుద్ధానికి పోవాలా, జనాలంతా ఇది చేస్తారంటే వీళ్ళు బలి ఇచ్చేస్తారు. అది దేవుడు ఆయనకి ఇచ్చిన పని, ఆయనే చేయాలి. అది చేయకుండా వీలు చేయనప్పుడు శామ్యుల్ వచ్చి చెప్తారు, నువ్వు దేవుడు విరుద్ధంగా పాపం చేస్తున్నావు, ఫస్ట్ వార్నింగ్, నీ రాజ్యం నీడ్చుకోదు, త్వరలో ఇదైపోతుంది. ఓకే, ఫస్ట్ వార్నింగ్, ఏం ప్రాబ్లం లేదు, వచ్చేస్తారు దేవుడు, మళ్ళీ చేంజ్ అవుతారు. ఇప్పుడు 15వ వచనంలో ఏమవుతుందంటే, మళ్ళీ దేవుడు ఏం చేస్తారంటే, అమాలేకరినంతా సంపేసిరా అంటారు. వీళ్ళేం చేస్తారు, కొన్ని మట్టం చంపేసి కొన్ని కొన్ని జంతువుని తీసుకొచ్చేస్తారు దేవుడికి బలి. అది దేవుడు అడగలే కదా, దేవుడు బలి అయినా అన్నీ అలా. అక్కడ మళ్ళీ దేవుడు మాట వినలేదు. ఎప్పుడు మళ్ళీ దేవుడి మాట వినలేదో దేవుడు అంటారు, నేను ఈయన్ని ఆరిసానికి, ఈయన్ని చూస్ చేసిన దానికి నేను బాధపడతాను. ఈరోజు మీరు కూడా అంతే, దేవుడు హెచ్చరిక పదపదం మీకు ఇస్తానే ఉంటారు, బైబిల్ ముఖాంతరంగా, పాస్టర్ల ముఖాంతరంగా, మీ కళలో, యూట్యూబ్లో, మెసేజ్లో, టీవీలో, ఎంత ఇవ్వనండి, ఎవరు మాట్లాడండి, మీ స్టబల్, మీ స్టబలే, నేను ఇలానే అనేసి అంటారు. అలానే అంటే నెబుకద్నెజర్ లాగా అయిపోతారండి. ఇక్కడ సౌలు కూడా అలాగే పాపం చేస్తారు. చేసిన తోట ఏమైంది, ఆయనలో ఉండే అభిషేకం బయట వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. అంత మాత్రమైందా, మీకు తెలిసిన ఏమైంది అనేసి, దేవుడు సౌల్ని నియమించింది ఇజ్రాయెల్ విరుద్ధంగా వచ్చే సైన్యాల విరుద్ధ యుద్ధం చేయనేసి. అయితే ఈయన ఏం చేస్తారు, ఆయన ఇజ్రాయెల్లో ఉండే ఒక వ్యక్తి, దేవుడు అభిషిక్త వ్యక్తిని ఆయన వైరిగా చేసి ఆయనతో గొడవ పడుతుంటారు. ఎవరది, దావీదు. ఈరోజు నువ్వు దేవుడి హెచ్చరికకి మారలేదంటే నువ్వు నీ ఇంట్లో ఉండేవనే ఒకరిని వైరిగా చేసుకుంటావు, నీ చర్చిలో ఉండేవనే ఒకరిని వైరిగా చేసుకుంటావు, నీ క్రిస్టియన్లో ఉండేవనే ఒకరిని వైరిగా చేసుకొని మీరు ఎవరు దురాత్మ విరుద్ధంగా యుద్ధం చేసేది వచ్చేసి మీరు మీరే యుద్ధం చేసుకొని ఉంటారు. సౌలు కదా అండి పని, ఇజ్రాయెల్ని కాపాడే రాజాగా చేస్తే ఇజ్రాయెల్లోగా ఉండే ఒక దావీదునే యుద్ధానికి నిలుచుకుంటా. హెచ్చరిక లేదంటే అలా అవుతుంది. ఇంకొకటి బాగా అర్థం చేసుకోండి, ఆయనలో అభిషేకం లేదు, అయితే అభిషేకం ఉండే వాళ్ళ విరుద్ధంగా యుద్ధం చేస్తున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తలు అదే నడుస్తున్నాయి. చర్చిలో జనాలు పాస్టర్ విరుద్ధంగా మాట్లాడేది, పాస్టర్ ఇంకొక పాస్టర్ విరుద్ధంగా మాట్లాడేది, యూట్యూబ్లో వేసేది, వాళ్ళు తప్పుగా ఏదైనా చెప్తే దాన్ని వేసి రాధాంతం చేసేది. నిజంగా మీరు సౌలా, దావీదా అండి? సౌలు అయితే అలా చేస్తారు, దావీదైతే ఏం చేస్తారు తెలిసినా,
దావీదు అభిషిక్తుడు, దావీదు నాతాన్, ఆయన కూడా దావీదు కూడా పెద్ద పాపం చేసుంటారు సౌలుకింట, ఏమది విపచారము కొల ఇది రెండు చేసుంటారు. అయితే నాతాన్ వచ్చేసి అందరి ముందర చెప్పినప్పుడు దావీదు సిగ్గుపడలేదండి, అవును నేనే పాపం చేస్తున్నాను అనేసి ఒప్పుకుంటారు, తగ్గించుకుంటారు, క్షమాపణ అడుగుతారు, ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించు అనేసి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయనలో ఉండే అభిషేకం తీలేదు. అందుకే ఎప్పుడైనా చూడండి, అభిషేకం లేనా దేవుడు మాటకి హెచ్చరిక లేనా సౌలు దావీదుని చంపాలనేసి ఎదురు చూస్తున్నారు. అయిందా? అయితే దేవుడు మాటకి హెచ్చరిక అయ్యి మళ్ళీ ఆ తప్పు చేయకుండా పాప క్షమాపణ అడిగి అభిషేకంని ఉడికింటా ఉండే దావీదు ఏం చేస్తున్నారు తెలిసిన, సౌల్ని చంపేదానికి ఛాన్స్ దొరికితే కూడా నేను చంపను, వీరు దేవుడు అభిషిక్తుడు. ఎన్ని పాస్టర్లు అండి ఇప్పుడు దావీదు లాగా ఉన్నారు, ఎన్ని పాస్టర్లు సౌల్ లాగా ఉన్నారు మీకే తెలుస్తుంది. వాళ్ళ గురించి మాట్లాడేది, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడేది, యూట్యూబ్లో వేసేది, అది వేసేది, ఇది వేసేది, ఎందుకండి? మిమ్మల్ని పిలిచిండేది దేవుడు ఇంకొక పాస్టర్ గురించి మాట్లాడేదే కానీ కాదు, ఆ నిజమైన దేవుడి గురించి మాట్లాడేదానికి, ఆయన చేసిన పని గురించి, జనాల్ని ఆయన తట్టు తిప్పేదానికండి మిమ్మల్ని పిలిచిండేది. మనం మారాలండి, మనం మారాల. హల్లెలూయా. దావీదు ఎలా ఉన్నారో అలా మనం మారాల. అందుకే అండి దావీదుకి దేవుడు రాజా పట్టం మళ్ళీ ఇచ్చినారు, ఆయనలో అభిషేకం తీయలేదు. యాక్చువల్లీ ఈయనకంటే దావీదు గొప్ప పాపం చేసింది, అయితే కూడా దేవుడు క్షమించినారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు మార్పెడతాడు. మిమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చేది దేవుడు మిమ్మల్ని చంపేదానికి కాదండి, కానే కాదు. కొన్ని జనాలు మా ఇంటి పరిస్థితి అది ఇది ఇది అది ఏమో చెప్పుకొని ప్రేయర్ చేసేలే, పని పని డబ్బు డబ్బు ఇట్లే తిరుగుతుంటారు. కొంచెం ప్రేయర్ లేదు, కుటుంబంలో సమాధానం లేదు, చాలా కష్టం అండి. దేవుడు మిమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చి చంపేదానికి కాదండి, మిమ్మల్ని మార్చేదానికి, మిమ్మల్ని పరలోకం తీసుకొని వచ్చేదానికి. దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది ఎందుకంటే మనం ఆయన వెనకాలి పోవాలి, మళ్ళీ ఆయనతో కలవాలి అనేసి దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి ఆ ప్రకటన మూడో గ్రంథంలో 18:19 చదువుతాం. మీరు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టి వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కట్టుకొని నా ఎత్తు కనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు బుద్ధి చెప్తున్నారంట, నువ్వు నా దగ్గర నుంచి గోల్డ్ తీసుకోవాలి, నా దగ్గర నుంచి ఒక తెల్ల వస్త్రంని తీసుకోవాలి, నీకు అవమానం అవ్వకుండా ఉండేట్లా పరలోకం నుంచి ఒక ఆయింట్మెంట్ తీసుకోండి కండ్లు క్లియర్ అయ్యేదానికి చేసి. తర్వాత 19 నేను ప్రేమించే వారిని అందరిని గదించి శిక్షించుచున్నాను కనుక నీవు అతిశక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందుము, దేవుడు చెప్తున్నాడు మారు మనసు పొందుము. ఇంకా కూడా నేను లేదండి అలాగే ఉంటానంటే ఏం చేస్తాను? అలాగే కష్టం దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉడిచిపోయేదానికి కాదండి, మిమ్మల్ని చంపేదానికి కాదండి. హల్లెలూయా. నువ్వు అర్థమవుతున్నా కదా మీకు, దేవుడు ఏదో గొప్ప పని చేస్తున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ ముందర ఆ ఎర్ర సముద్రంని తీసుకుని వచ్చింది ఇజ్రాయెల్ని చంపేదానికి కాదు, ఇజ్రాయెల్ వెనకాల వచ్చిన ఐగుప్తు దేశాన్ని నిర్మూలనం చేసేదానికి, వాళ్ళ వెనకాల ఉన్న ఆ భయంని చంపేదానికి. హల్లెలూయా. దాని తర్వాత వాళ్ళు ఐగుప్తు గురించి భయపడలేదండి, చనిపోయినారు. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఏదైనా ఎర్ర సముద్రం తీసుకొని వచ్చినారు, కష్టం తీసుకొని వచ్చినారంటే మిమ్మల్ని చంపేదని కాదు, మీ వెనకాలుండే వద్దనే మీ కళ్ళీలు నొప్పిలు బాధలు అన్ని నిర్మూలన చేసేదానికండి. అయితే మీరు దేవుడికి ఏం చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు? నాకు ఏమి లేదు ఆయన. ఇప్పుడు దేవుడు లాయర్గా ఉన్నారండి, మీ గురించి వాదాడుతున్నారు, రేపు ఆయన జడ్జిగా వస్తారు, ఆయన వాదాడు డైరెక్ట్గా మీరు నాకు. హల్లెలూయా. మీరు రెడీ కావాలి, దేవుడి కోసం మారాలి. సహోదర సహోదరులను బాగా అర్థం చేసుకోండి, దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు వచ్చేసి ఈ టైంలో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు దేవుడు గాడిద మీద ఎక్కువస్తారు. దేని మీద ఎక్కువస్తారు? గాడిద మీద ఎక్కువస్తారు. హల్లెలూయా. అయితే రెండో మాటలు వచ్చేటప్పుడు సెకండ్ కమింగ్లో ఆయన కుదురు మీద వస్తారంట, హార్స్ మీద. సో గాడిద మీద వచ్చేకు హార్స్ మీద వచ్చేకు వ్యత్యాసం ఉండదు. గాడిద మీద వస్తే అది సమాధానాన్ని సూచన చేస్తుందండి. ఆ కాలంలో రాజులు ఎవరైనా గాడిద మీద వస్తే వాళ్ళు సమాధానానికి వస్తున్నారనేసి, కుదురు మీద వస్తే ఏదో ప్రాబ్లం ఉండాలి అనేసి. సో దేవుడు సమాధానంగా వచ్చినారు, సమాధానం ఉంటుందండి. సెకండ్ టైం దేవుడు కుదురు మీద వస్తారు, హెచ్చరికగా ఉండండి. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ సెన్సిటివ్. మిమ్మల్ని దేవుడికి ఒప్పగించండి. ఇప్పుడు నేను
ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను, నా వల్ల వచ్చే కాల ఎన్ని జనాలండి ఇంకా అడల్టరీలో, ఇంకా పాపంలో, మోసంలో, ఇంకా దేవుడి గురించి యోచన చేయగంటా, దేవుడి రాజ్యం గురించి యోచన చేయగంటా, భూలోకం గురించి, భూలోకంలో డబ్బులు చేసేదానికి, భూలోకంలో బిల్డింగ్ కట్టే దానికి ఎన్ని జనాలు పారాడుతున్నారో మీకు అంత హెచ్చరిక. మారండి, దేవుడు పిన్ను వస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఈ డబ్బులో ఈ బిల్డింగో ఏది లెక్కకు రాదు, పరలోకంలో ఏముండదు అనేది లెక్క వస్తుంది. అందరూ కళ్ళు మూసి దేవుడి దగ్గర క్షమాపణ పడతాము. ఎన్నో పాపాలు చేస్తున్నాను, నా హృదయంలో నా ఆలోచనలో ప్రభువా నన్ను క్షమించండి. ఎన్నో జనాలు సీక్రెట్ పాపంలో కూడా ఉన్నారు, విభచారం సీక్రెట్గా విభచారం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దాంట్ నుంచి విడగొడుతున్నారు, దాంట్ నుంచి డెలివర్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎన్నో జనాలకి ఇంకా హృదయంలో నొప్పి ఉండదండి, ఏదో తప్పులు చేస్తున్నాను వచ్చే కాలం. అయితే మీకు ఇప్పుడు ఒక సమయం, మీకు దీంట్ నుంచి బయట వచ్చేదానికి ఒక అవకాశం. మీ పాపాన్ని మీరు ఒప్పించండి ప్రభువా. ఎవరెవరు హృదయంతో వాళ్ళ పాపాన్ని ఒప్పించుతున్నారో వాళ్ళని క్షమించండి, మీ రక్తంతో కడగండి రాజా. ప్రభువా, ఏ పాపాలు నా వల్ల వదిలేక అవ్వలేదు అనేసి కన్నీళ్ళు పెడుతున్నారో ఈరోజు పవిత్రాత్మ శక్తి ఆయన వాళ్ళ మీద దిగి ఆ పాపాలు సంపూర్ణంగా నాశం కాని రాజా. ఆ సైతన్ ఏసుండే బాండేజ్ చైన్లు ఏసు నామంలో వెనుకబడని స్వామి. వాళ్ళని ఎందుకోసం మీరు లోకానికి తీసుకువచ్చినారో ఆ పనిలో వాళ్ళు దిగని రాజా. ఈరోజు నుంచి మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యం చెప్తుంది కొనా రోజులో అందరి మీద నా ఆత్మని సురేస్తాను. దానికి అర్థం ఏం తెలిసిన, కొనా రోజులో అందరికీ సేవ ఉన్నాయండి, మీకు కూడా ఒక సేవ ఉన్నాయి. నువ్వు నాకేం తెలియదంటే తెలీదు, ఏదో సేవ ఉన్నాయి. దేవుడి దగ్గర అప్పించండి, నేను చేసేదానికి రెడీ ఉన్నాను. నేనున్నాను రాజా, నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను మారుతాను, నేను ప్రేయర్లో కూకుంటాను. ఎన్నో జనాలు చర్చికి సరిగా వెళ్ళలే, ప్రేయర్లో సరిగా కూకొనలే, ఫ్యామిలీ ప్రేయర్ లేదు, డబ్బు డబ్బు పని డబ్బు పాపం ఇదే. ఒప్పించేయండి, దేవుడు మిమ్మల్ని విడుదలేస్తాడు ప్రభువా. అలాగే ఎవరు ఏ రోగంలో నొప్పిలో బాధలు ఉన్నారో యేసు నామంలో విడుదల చేయండి రాజా. మీ స్వస్థత శక్తి వాళ్ళ తల నుంచి కాలుకు టచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దర్ బాడీ అండ్ డెలివర్ దెమ్ ఎవ్రీ సిక్నెస్ అండ్ ఇన్ఫర్మిటీ. ఐ కమాండ్ యు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నిద్ర సరిగా రాలేదనే వాళ్ళకి నిద్రలు ఇవ్వండి రాజా. కాలు నొప్పి, చేయి నొప్పి ప్రభువా, కడుపు నొప్పి విడుదల ఇవ్వండి, బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ విడుదల ఇవ్వండి, తలనొప్పి ప్రభువా చెవు సరిగా వినపడలేదు, డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. టచ్ అండ్ హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ప్రభువా, వాళ్ళ లివర్ కిడ్నీ లంగ్స్ అని ముట్టండి రాజా, హీల్ చేయండి. ఎవ్రీ బీపీ షుగర్ థైరాయిడ్ యేసు నామంలో సుఖం కానీ రాజా. ఎవ్రీ క్యాన్సర్ ఐ కమాండ్ యు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. జాండీస్ విడుదల కానీ రాజా. మీరు ఆశీర్వదించండి. స్కిన్ ప్రాబ్లం, ఎవరో ఒకరికి స్కిన్ ప్రాబ్లం ప్రేయర్ చేస్తున్నారు రైట్ నౌ, గాడ్ ఇస్ హీలింగ్ యూ. ప్రభువా, మీరు ముట్టండి, విడుదల ఇవ్వండి రాజా, స్కిన్ ప్రాబ్లం నుంచి బయట రాజు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. రవి, దేవుడు మిమ్మల్ని ముడుతున్నారండి, మిమ్మల్ని దేవుడు బలంగా మిమ్మల్ని ఉపయోగించబడతాడు, మిమ్మల్ని మీరు దేవుడి దగ్గర అప్పగించండి, ఒప్పించండి. గాడ్ ఇస్ గోయింగ్ టు డూ మిరకల్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్. కుమారి, దేవుడు హస్తం మీ పైన ఉండాలి. డు నాట్ ఫియర్, నీ కుటుంబంని దేవుడు కాపాడుతాడు, నీ కుటుంబంని దేవుడు తన రాజ్యం కోసం ఉపయోగం చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, మీ కడుపు పైన ఉండే అన్ని ప్రాబ్లమ్ని దేవుడు విడుదలేస్తున్నాడు. టేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. టేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. బ్లెస్ దెమ్, విడుదల ఇవ్వండి. ఆశీర్వదించండి స్వామి. మీ నామ మట్టుమైనప్పుడు ఎట్లా ఎవరెవరికి మంచిదైనది, ఎవరెవరికి విడుదలైనది ఫోన్ చేసి మాకు చెప్పండి. చాలా జనాలు చేస్తున్నారు, పాస్టర్లు చేస్తున్నారు, మెసేజ్లు పంపించున్నారు, నాకు చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా ఏదైనా అయితే ఇంకా మాకు ఫోన్ చేయండి, మాకు చెప్పండి. దేవుడిని మేము కూడా ఆరాధించడం మహిమ చేస్తాం. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు మీరు చేస్తే మీకు డెలివరెన్స్ రైట్ బిగిన్ అవుతుందండి. విధవరాలకి ఏమీ లేదు, ఉండేదే పెట్టుకొని సావాలని ఉండింది. అయితే దేవు సేవకుడు చేయిలో పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ కొరత లేకుండా దేవుడు చూసుకున్నారంట. ఈరోజు మీరు పెట్టేటప్పుడు ఏ కొరత లేకుండా దేవుడు చూసుకుంటారు. మీరు ఎలా అభిషేకంలో పొందినారో అభిషేకంలో మీరు విడుదల చేయండి. ఎంత ఇస్తారనేది ముఖ్యం కాంటదండి, దేవుడు రాజ్యానికి ఇచ్చేది ముఖ్యం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేది. హల్లెలూయా. బట్ ఇదంతా ముఖ్యం కాదు, ముఖ్యం ఏమంటే మీ హృదయం దేవుడి కొరకు తిరగాలి, మీ పడి ఉండే ప్రార్థన జీవితం నిలియాలి, ఆగి ఉండే మీకు దేవుడి సంబంధం మళ్ళీ ఆరంభమవ్వాలి. హల్లెలూయా. అది ముఖ్యం. ఫోన్ చేయండి, ప్రాబ్లమ్స్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఫోన్ చేసి ఇవ్వండి, మేము మీకోసం ప్రేయర్ చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించండి. యేసు నామ.